ఏంటి నా బలహీనతలు ఏంటంటే రాజకీయాలైనా వ్యక్తిగత జీవితమైనా లేకపోతే స్నేహాలైనా ఏవైనా తప్పు జరుగుతుంది అంటే నేను వెంటనే స్పందించి ఖండిస్తా అయితే ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణంలో అందరినీ కలుపుకొని పోయే ప్రాసెస్లో ఒక పొలిటికల్ సిస్టంలో పనిచేసేటప్పుడు అందరికీ ఒకే స్థాయి చైతన్యం ఉండదని అనేక విషయాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో పనిచేస్తారు కష్టపడి పనిచేయటంలో కానీ నిజాయితీగా పనిచేయటం కానీ అలాగే నమ్మకంగా పనిచేయటం కానీ ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే రకరకాల మనుషులతో కలిసి పనిచేయాల్సిన ఒక అనివార్యత అవసరం ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఎవరిలో ఏ మంచి లక్షణం ఉందో ఎవరి దగ్గర ఏ బెస్ట్ క్వాలిటీ ఉందో దాన్ని తెలుసుకోవటం దాన్ని ఉపయోగించుకోండి ముందుకెళ్ళటం ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో అందరినీ సమన్వయం చేసుకో సమన్వయం చేసుకోవటం అనేది అతి ప్రధానమైన సమస్య అయితే నాకు ఎదుటి వాళ్ళల్లో వాళ్ళు చేసే పనిని తప్పని నేను ఇంకేం చూడను కాబట్టి కుల మతాలకు అతీతంగా కేవలం వాళ్ళ పని ప్రాతిపదికగా నేను వాళ్ళని గుర్తించి నా పక్కన పెట్టుకుంటాను కాబట్టి చాలామందికి కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఏంటంటే పని చేస్తేనే కొలిగిపోడితో మనం చే మనం ముందుకు సాగలం అనేది అర్థమైంది ఎందుకంటే రాజకీయాల్లో ఒక దురదృష్టమైన వాస్తవం ఏంటంటే పని చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు పేరు తెచ్చుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు లేదా పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అవకాశాల్ని అనుభవించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు ఇది పై స్థాయిలో వాళ్ళకి కనపడకపోవచ్చు కానీ నా లాగా జనంతో కలిసి పనిచేసినప్పుడు ఏమైందంటే నాకు నేను ఇప్పుడు ఐదు గంటలు లేచి ఐదున్నర ఐదు నలభై ఐదు కల్లా బయట రోడ్డు మీదకి వచ్చి తిరువుల్లో ప్రతి వార్డు తిరుగుతున్నా కొంతమంది నాకన్నా ముందే లేచి మా ఇంటి ముందు రెడీగా ఉంటారు కొంతమంది నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అక్కడ రెడీగా ఉంటారు కొంతమంది నేను వార్డులో తిరుగుతున్నప్పుడు వచ్చి జాయిన్ అవుతారు ఈ విధంగా వీళ్ళందరి వీళ్ళందరి వివిధ స్థాయిల్లో వాళ్ళ చైతన్యం ఏంటి వాళ్ళ కష్టపడి పనిచేసే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేసుకోవటమే పెద్ద సమస్య అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అమరావతి ఉద్యమ మహిళలపై వ్యక్తిగత దాడి చేసిన విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసి చెప్పు సీనుగా ప్రసిద్ధి చెందారు ఆ తరువాత విష్ణువర్ధన్ రెడ్డితో ఎప్పుడైనా మాట్లాడారా వాస్తవానికి విష్ణువర్ధన్ రెడ్డితో విష్ణువర్ధన్ రెడ్డిని నేను చెప్పుతో కొట్టడం అనేది అది ఒక ఊహించని సంఘటన అతను నా ఆత్మగౌరవాన్ని అమరావతి ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని అదే డిబేట్లో ఉన్న కుటుంబరావు గారిని పరోక్ష ఆ డిబేటులో సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పుగా మాట్లాడటం జరిగింది కాబట్టి నన్ను పెయిడ్ అని అమరావతి ఉద్యమాన్ని రైతుల్ని పెయిడ్ అన్న ఆ తీవ్రమైన ఆ కామెంట్కి ఒక ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా నేను ఆ రోజు స్పందించడం జరిగింది వాస్తవానికి నాకు చాలామంది చెప్పారు విష్ణువర్ధన్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు అని వాస్తవానికి విష్ణువర్ధన్ రెడ్డికి నాకు ఎట్లాంటి పరిచయం లేదు గొడవలు లేవు నా కులం ఏంటో అతనికి తెలియదు అతను కులపరమైన కామెంట్ ఏమీ చేయలేదు కాబట్టి చాలామంది నా మీద ఒత్తిడి చేసినా కూడా నేను అతని మీద ఎలాంటి కేసు పెట్టలేదు ఎందుకు అంటే అతను ఏదైతే తప్పు చేశాడో అంతవరకే నేను స్పందించాను ఒక సందర్భం దొరికింది కాబట్టి అతన్ని ఒక తప్పుడు కేసుల్లో ఇరికించాలని మాత్రం నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు రెండోది అతను నా మీద కేసు పెట్టాడు ఆ కేసు ఇప్పుడు హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణలో ఉంది తర్వాత ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నేను ఎక్కడ ఏ సందర్భంలోగాను ఎదురు కాలేదు